తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. గోంగూర మటన్ కర్రీ. గోంగూర మటన్ కర్రీ గురించి తెలియని వాళ్ళుండరు, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ఫేమస్. అయితే మరింత టేస్టీగా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఒకసారి మన తెలుగు రుచిలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టి అందులో ఆయిల్ వేసి ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి కలిపి అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. బాగా వేగిన తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా కలిపి కళ్ళుప్పు వేసి కలపాలి. అందులో కరివేపాకు వేసి అందులో మటన్ వేసి కలిపి పసుపు, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అందులో పచ్చిమిర్చి వేసి బాగా కలిపి మూత పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి అందులో గోంగూర వేసి బాగా కలుపుకొని అందులో కొద్దిగా నీరు పోసి బాగా కలిపి మూత పెట్టాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గోంగూర మటన్ కర్రీ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.